ఐ నో మీ వింక్తో చాలా ఫేమస్, బట్ వింక్ కాకుండా అచ్చ తెలుగు స్టైల్లో ఇంకొక యాక్షన్ చేస్తారా మీరు? మా ఆడవాళ్ళకి బాగా కోపం వచ్చినా అలకొచ్చినా యునో లేడీస్ మూత తిప్పుతూ ఉంటారు ఏంటి అలా, కెన్ యూ డూ ఇట్? ఇంకొంచెం సీరియస్గా యునో అటు అటు వైపు ఆయనకి నాకు పాసా, ఈవిడ కూడా గిఫ్ట్ హ్యాంపర్ ఇవ్వాలా? ఇంకొకటే ఉంది, ఇంకోసారి ఆడియన్స్కి ఇవ్వాలి కదా మరి. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. సో వింగ్ ఛాలెంజ్ లాగా ఇప్పుడు ఈ మౌత్ టర్నింగ్ ఛాలెంజ్ కూడా ఒకటి మనం పెడదాము ఫర్ ఇష్క్, నాట్ ఏ లవ్ స్టోరీ. ఎస్ సందీప్ గారి గురించి, సందీప్ గారు అయితే కరెక్ట్గా చెప్తారు లవ్ స్టోరీ గురించి కదా. ఎందుకు ఏం లవ్ స్టోరీ లేవనా? ఆహా లేదండి, ఒక క్వశ్చన్, ఒక క్వశ్చన్ కావాలని సింగిల్ అబ్బాయిని టార్గెట్ చేస్తున్నారండి అందరూ అనుకున్న వాళ్ళు, కొంచెం ఫోకస్ చేయండి. క్వశ్చన్ అందుకే ఒకటి అలా చెప్పమని అడుగుతున్నా అంతే. ఒక మామూలుగా ఇష్క్ అంటే లవ్ స్టోరీ అనుకుంటాం కదా మనం, ఇట్స్ నాట్ ఏ లవ్ స్టోరీ, ఇట్స్ థ్రిల్లర్ అంటున్నారు. మీకు ఎప్పుడైనా నా లైఫ్ కూడా అలాంటిదే, ఇట్స్ ఇష్క్ నాట్ లవ్ స్టోరీ. నేను క్వశ్చన్ అడగకముందే మీరు ఆన్సర్ చెప్పేస్తారు. మీకు యాక్చువల్లీ కావాల్సిన ఇన్స్టాగ్రామ్ మీకు ఎలాగో ఇంట్రెస్టింగ్ కావాలంటే, అమ్మాయి నేను ఇమిటేట్ చేస్తాను, వి షూటింగ్ ఫర్ ఫిల్మ్ టుగెదర్, ఓకే ప్రియా నేను. ఆ అమ్మాయిని ఇమిటేట్ చేయాలంటే తేజ నేను ఏదో ప్రశ్న అడుగు, అంటే హ్యావ్ యూ హ్యాడ్ ఫుడ్ అంతా కులాసానా సరే, ఓకే మీరు ఎవరికి కనిపించదు కాబట్టి కొంచెం చూడండి, ఐఎమ్ ప్రియా ప్రకాష్ వారియర్. ఓకే ఇప్పుడు నేను ప్రియా ప్రకాష్ వారియర్ ని, హలో ఎవ్రీబడి, లవ్ యూ ఆల్. వామ్మో మిమ్మల్ని చూస్తే చాలా ముచ్చటగా ఉంది అబ్బా, అందరూ మాస్క్ వేసుకుని ఉన్నారు. ఏం అడగాలి ఇప్పుడు? ఓకే ర్యాండమ్గా తిన్నావా అంతా ఓకేనా? ఓకే నేను ప్రియా సెట్లో, ఏమన్నా ప్రశ్న అడగండి. తినేసావా? ఏప్రిల్ 23 సినిమా వస్తాను చూస్తున్నావా? ఈ సినిమాలో హీరో తేజ ఎలా చేశాడు? పర్ఫెక్ట్, ఎగ్జాక్ట్, దీన్ని మించి ఏ ముక్క బయటికి రాదు. రియాక్షన్స్ కరెక్టే. మనందరూ ఎందుకు ఆ అమ్మాయి వింకికి ఫేమస్ అయిందంటే, ఆ అమ్మాయి ఎక్కువ మాట్లాడదు కాబట్టి కన్నుకొట్టి కన్నుకొట్టి కవర్.